ఈ రోజే డౌట్ నట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి మీకు కావాల్సిన అన్ని ఫోటో తీయండి ఒక మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో హలో ఎవరి ఈ రోజు ప్రశ్న ఏంటో చూద్దాం సమబాహు త్రిభుజం చుట్టుకొల్లతకు నియమం ఏమవుతుంది సో మనకి ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొల్లతకి నియమం ఏమవుతుందో మనం ఇప్పుడు కనుక్కోవాలి సో ముందుగా మనము ఇక్కడ ఒక త్రిభుజం అనేది ఇలా వేసుకున్నాం ఇక్కడ మనకి సమబాహు త్రిభుజం అన్నారు కదా సమబాహు త్రిభుజం అంటే మనకి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి సో ఈ భుజము ఈ భుజము ఈ భుజము ఈ మూడు భుజాలు కూడా మనకి సమానంగా ఉంటాయి సో ఇక్కడ మనం రాసుకుందాం ఒక సమబాహు త్రిభుజంలో సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజంలో మనకి అన్ని భుజాలు సమానం అన్ని భుజాలు సమానంగా ఉంటాయి సో అన్ని భుజాలు సమానం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చెరరాశిని మనం తీసుకుందాం సో మనము భుజాన్ని భుజమును ఇక్కడ త్రిభుజం యొక్క భుజమును ఎస్ అనే చెరరాశితో గుర్తిద్దాం ఎస్ అనే చెరరాశిగా అనుకుందాం సో అనుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ త్రిభుజం తికి తీసుకున్నాం కదా దీంట్లో అన్ని భుజాలు సమానం అంటే భుజం ని మనము ఎస్తో సూచించినప్పుడు అన్ని భుజాలు సమానం కాబట్టి అన్ని మనకి ఎస్ అనేది అవుతుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమి అడిగారు సమబాహు త్రిభుజం చుట్టుకొలత సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగారు చుట్టుకొలత సో ఇప్పుడు మనకు చుట్టుకొలత ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ భుజాలు అనేటివి ఉన్నాయి కదా అన్నీ సమానం కదా భుజాల పొడవుల మొత్తం భుజాల పొడవుల మొత్తం సో ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి మనకి మూడు ఉన్నాయి అవి మూడు కూడా సమానంగా ఉన్నాయి సో దాన్ని బట్టి మనం ఏమన్నా రాస్తాము భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము సో ఇక్కడ దీన్ని చూసినట్టయితే భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము సో వీటి మొత్తంగా మనము ఇక్కడ రాసుకున్నాం సో మనకి ఇక్కడ ఏమన్నా రాయొచ్చు భుజం మనకి ఏమనుకున్నాం ఎస్ అనుకున్నాం ప్లస్ మళ్ళీ మనకి ఎస్ ప్లస్ భుజము మళ్ళీ మనకి ఎస్ అనుకున్నాం సో ఇక్కడ దీని నుంచి మనకి ఏమవుతుంది ఎస్ అనేది ఎన్ని సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది సో కుడితే మనకు త్రీ ఎస్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకి ఏమవుతుంది నియమం అనేది సమబాహు త్రిభుజం చుట్టుకొలత సమబాహు త్రిభుజం చుట్టుకొలతకు చుట్టుకొలత చుట్టుకొలతకు నియమం ఏమవుతుంది క్వశ్చన్ లో మనకు ఏమడిగారు ఒకసారి మళ్ళీ చూద్దాం సమబాహు త్రిభుజం చుట్టుకొలతకు నియమము ఏమవుతుంది సో ఫైనల్గా మనం కంక్లూజన్ ఏమని రాద్దాం చుట్టుకొలతకి నియమం ఏంటి త్రీ ఎస్ త్రీ ఎస్ అనేది నియమం అవుతుంది సో చుట్టుకొలతకి నియమం వచ్చేసి త్రీ ఎస్ అవుతుంది ఇది మనకు కనుక్కున్నటువంటి నియమము త్రీ ఎస్ అనేది సరైన ఆన్సర్ థ్యాంక్ యూ ఈ రోజే డౌట్ యాప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి